హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మహానందీశ్వర టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. సో మేమైతే ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. సో సంక్రాంతి పండగకి వచ్చాం కదా, ఫెస్టివల్ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను పింకీ తెలుగు ఛానల్లో. సో అయిపోయింది, ఫెస్టివల్ అయిపోయింది, ఇంకా రిటర్న్ హైదరాబాద్కి అయితే వెళ్తున్న దారిలో ఇంకా ఆన్ ద వేలోనే నంద్యాల వస్తుంది కాబట్టి, సో అప్పుడు అనుకోని ఇంకా మహానంది టెంపుల్ ఎప్పుడైతే విజిట్ చేయలేదు, దగ్గరే ఉందని తెలిసినా విజిట్ చేయలేదు అనమాట, టైం ఎప్పుడు కుదరలేదు. సో ఇప్పుడు కుదిరింది అనేసి ఒకసారి దర్శనం చేసుకుని వెళ్దాం అనేసి మేము ఇప్పుడైతే మహానందికి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ రీచ్ అయ్యే లోపల మాకు టైం 7 అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మనకి స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ మహానందిలో రూమ్స్. 1000, 1200, 1500, 2000 అలా ఉంటాయి. సో ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి మేము రూమ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీల్స్ ఆర్డర్ చేసామన్నమాట. సో ఫుడ్కి అయితే ఇబ్బంది ఏమి ఉండదు, ఎక్కడ చూసినా మనకు ఆంధ్ర ఫుడ్డే దొరుకుతుంది. టిఫిన్స్ కానివ్వండి, లంచ్ అన్ని కూడా దొరుకుతాయి. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నంద్యాల నుంచి మనం రూట్ పెట్టుకుంటే 2 వేస్ చూపిస్తుంది అనమాట, మెయిన్ రోడ్ నుంచి అండ్ షార్ట్కట్ అయితే రూట్ అస్సలు బాగాలేదు. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ రోడ్ అయితే కొట్టుకుపోయింది అనమాట. మ్యాప్ పెట్టుకుంటే మనకి అడవి నుంచే చూపిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ కూడా. సో బెటర్ మెయిన్ రోడ్ నుంచి రావడం బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ 5:30 అయింది టైం. సౌండ్స్ కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయి గుళ్ళో నుంచి, చాలా బాగా అనిపిస్తున్నాయి. సో ఇది రూము. ఇప్పుడు మార్నింగ్ టైం 5:30 అయింది. ఇంక ఇప్పుడు స్నానాలు చేసుకుని అందరము గుడికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. మేము అనుకోకుండా ప్లాన్ ఇది. యాక్చువల్గా హైదరాబాద్కి వెళ్ళే దారిలో అనుకోకుండా వెళ్దాము అని అనుకున్నాం అనమాట. సో దగ్గర ఇక్కడ నంద్యాల దగ్గర ఉంటుంది, ఎప్పుడూ వెళ్ళలేదు, ఎప్పుడు స్టే చేయలేదు, ఇంకొకసారి అని జస్ట్ ఒక 15 మినిట్స్ ముందు అనుకున్నాము. సో టర్న్ చేసుకొని వచ్చేసామన్నమాట. సో నైట్ వచ్చాము ఇక్కడికి రూమ్లోకి. హలో, హాయ్ చెప్పు. చెప్పు, పర్లేదు, చెప్పా చూడు. హలో, హాయ్. హలో, హాయ్, వాట్సాప్, వాట్ ఆర్ యూ డూయింగ్? దగ్గరికి రా, హాయ్ వాట్సాప్, హాయ్ వాట్సాప్, వాట్ ఆర్ యూ డూయింగ్? సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము, ఇంకా అయితే గుడికి వెళ్తాము. మేము కొంచెం వెళ్తారు కూడా వచ్చింది, కొంచెం వీడియోస్ తీయడానికి కొంచెం లైటింగ్ వస్తుంది కదా. సో ఓకే అనుకుంటున్నాం. అట్లాగే మేము నైట్లో లేసి రెడీ అయ్యాం. రెడీ అయిపోతున్నాము, ఇప్పుడు వెళ్తున్నాము. అండ్ కొంచెం వెళ్తారు కూడా వచ్చింది, చూద్దాం. సో రూమ్ నుంచి ఇప్పుడు ఇట్లా వస్తున్నాము. మేమున్నది రూమ్ అక్కడ, వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. వస్తున్నాము. సో ఇక్కడ మొత్తం హోటల్సే అన్నమాట, ఎక్కడ చూసినా లెఫ్ట్ సైడ్ అంతా హోటల్సే ఉంటాయి. హోటల్స్ అంటే మనకు అన్నీ దొరుకుతాయి, ఇడ్లీ, దోశ. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఇలా వెళ్ళాలి ఇప్పుడు మనము. సో జనాలు తక్కువే ఉన్నారు అని అనుకుంటున్నాను, చూద్దాము. సో లోపలైతే కెమెరా అలో అయితే ఉండదు, ఐ మీన్ ఫోన్స్ అలో అయితే ఉండదు ఏది. సో బయట మ్యాక్సిమం బయట ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేను ట్రై చేస్తాను తీయడానికి. అమ్మ మాకు చలి ఉండదు. టికెట్ నార్మల్ ఉంటుంది అన్నమాట,
నార్మల్ అయితే అటు వెళ్ళాలి, టికెట్ అయితే ఇట్లా పంపిస్తారు, స్ట్రైట్గా పంపిస్తారు. సో టికెట్ తీసుకుంటున్నాము. అశు జనాలు లేరేమో అనుకున్నా కానీ ఉన్నారు, ఫుల్గానే ఉన్నారు. మార్నింగ్ కదా, త్వరగా అయిపోతుందేమో అనుకున్నా కానీ జనాలు అయితే ఉన్నారు. మేబీ ఈరోజు సండే కూడా కావచ్చు, అందుకు కూడా ఏమైనా రీజన్ ఉండొచ్చేమో. సో ఇప్పుడు ఇక్కడైతే చెప్పులు వదిలేస్తున్నాము. దర్శనముకు దారి ఇలా ఎలా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. మేబీ జనాలు అయితే ఉన్నారు ఊళ్ళుగానే. అయిపోయింది దర్శనం, అయితే లోపలికి వీడియో అలా ఏంటో బాగుండు, చాలా బాగుండింది. వాటర్ అంతా ఉన్నాయి అనమాట లోపల. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంట్రన్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఆడవాళ్ళకి, రైట్ సైడ్ మగవాళ్ళకి అట్లా ఉంది కోనేరు. ఇంకా లోపలికి పోతే ఇంకో పెద్ద కోనేరు ఉంది, చాలా బాగున్నాయి. అసలు దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు రిటర్న్ వస్తున్నాము, ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా అక్కడ క్యూ, ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. అదన్నమాట మెయిన్ టెంపుల్. ఇలా ఉంటుంది లోపల ఎంట్రన్స్లో అయితే. దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా అయిపోయింది అనమాట. అంటే జనాలు తక్కువ ఉన్నారు, సో ఫాస్ట్గానే అయింది. ఏదైనా ఫెస్టివల్ ఉంటే మేబీ ఎక్కువసేపు పట్టిండేమో, ఏం లేదు కాబట్టి టయానికి త్వరగా అయిపోయింది. సో కొనేట్లో మునిగే వాళ్ళు మునుగుతున్నారు చాలా బాగా. అయిపోయింది మా దర్శనము, మహానంది. సో మేము రూమ్ కూడా వెకేట్ చేసేసినాము, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ కర్నూలుకి, నెక్స్ట్ కర్నూలుకి వెళ్తున్నాం. అండ్ దాని తర్వాత ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. సో ఇదన్నమాట మహానంది వ్లాగ్ అన్నమాట. మహానంది వ్లాగ్ చాలా సింపుల్గా అయిపోయింది దర్శనము, ఎటువంటి హడావిడి లేదు, జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది అనిపించలేదన్నమాట. లోపలైతే అలో లేదు, మొబైల్స్ ఏమీ అలో లేదు కాబట్టి ఏం తీయలేకపోయినాను, కానీ చాలా బాగానింది లోపలైతే. అండ్ చాలా దేవుళ్ళు ఉన్నారనమాట, అన్నీ చూసుకొని. స్విమ్మింగ్ పూల్ కూడా ఉండింది. స్విమ్మింగ్ పూల్ అనరు, దాన్ని కోనేరు అంటారు. సో అక్కడికి కూడా దిగి వాటర్ అంతా తీసుకొని వచ్చాము మేము. సో చాలా బాగుంది అనమాట. ఇది చాలా చిన్న వ్లాగ్, మహానంది వ్లాగ్, ఫస్ట్ టైం వచ్చాము మేమైతే. సో ఎలా ఉంటుంది ఏంటి, పక్కనే ఉంటుంది అని తెలుసు కానీ ఎప్పుడు అయితే రాలేదు. సో ఇప్పుడైతే చూసేసాము. సో ఇలా ఎంట్రన్స్ అనమాట, అలా సైడ్ కూడా వెళ్ళచ్చు అండ్ ఇక్కడ కూడా వెళ్ళచ్చు. ఎంట్రన్స్ ఇది, కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి ఇక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలు ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, రూమ్స్ కూడా అన్నీ అవైలబుల్లో ఉంటాయి, ఎక్కడైనా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇంకా భోజనం విషయానికి వస్తే ఎక్కడైనా మొత్తం చూడండి, ఎక్కడ చూసినా అడుగు అడుగుకి హోటల్స్ ఉన్నాయి, అంతా ఆంధ్ర ఫుడ్డే అన్నమాట. హోటల్స్ ఇంకా వెనకాల రూమ్స్ కూడా ఉన్నాయి. సో వన్ డే ట్రిప్ అంటే దగ్గరలో దగ్గరగా ఎవరైనా ఉంటే వన్ డే ట్రిప్ అన్నమాట, వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మహానంది వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.